ఏంటి కాగ్గోలా, ఎవరన్నా ఒక్కరు మాట్లాడండి. నేను మాట్లాడతాను. ఈ నాలుగు రోజులు సరదాగా గడిచిపోయింది. అప్పటి వరకు జరిగిన పోటీలన్నింటిలోను మీ అబ్బాయి ఎక్కువ సార్లు గెలిచాడు కదా. తుమ్ముకని కార్మిక గాపు, ఈ నాలుగు రోజుల పోటీలో నెగ్గడం గొప్ప కదయ్యా. ఇప్పుడు నేను పెట్టబోయే ఆఖరి పోటీలో నెగ్గాలి. సరే చెప్పండి, అదేమిటో. మా అమ్మాయి ఈ ఊళ్ళోనే ఎక్కడొక్కడ దాక్కుని ఉంటుంది. తను ఎక్కడుందో మీ అబ్బాయి వెతికి పట్టుకోవాలి. అయితే ఓడిపోయాను ఒప్పుకోండి. ఓడిపోవటం మా ఇంట వంటలేదు. ఏంటి ఆ పంజానికి ఒప్పుకోరా పిచ్చిసన్నా? ఓరి మానలిస్ బ్రూటు, ఇలాంటి బ్రూటు సెంటు దానికి నేను గిఫ్ట్ గా ఇచ్చాను. అది ఇప్పుడు ఇలా కొట్టుకుంటుంది. ఆ వాసన చూస్తూ దాని వెనకాలే వెళ్ళావంటే ఈజీగా పట్టుకోవచ్చు. కోసిన బామ్మ, నువ్వు బామ్మవి కాదే బాంబువి చెప్పలేదు. మగరు, మీ అమ్మాయిని సప్త సముద్రాల అవతల మర్రి చెట్టు తొర్రలో దచ్చినా నేను కనిపెడతాను. వెరీ గుడ్ అమ్మాయి, నువ్వు మన వంశం పరువు నిలబెట్టాలి. చిలకల్లాగా ఎగిరి. ఈ టెంట్ ఐడియా మాత్రం సూపర్ రాబా. మరి ఏమనుకున్నావు కృష్ణ, పాపం పెళ్లి కొడుకు దాండి మేళం చేతిలో చిక్కాడు. పట్టుకో, నించాలన్నావు? వాడేమో నంచుకు తినేశాడు. అదండి పట్టుకోరా పట్టుకోరా పెళ్లి కోడక, ఈ ఊరు వాడ గాలించైన జాడ తెలుసుకో. తెల్లారితే పెళ్లి, ఎక్కువ తాగితే చస్తావు. తాగొద్దురా. మనిషి ఒకసారి చస్తాడు, నీకు తెలిసి నువ్వు ఎప్పుడు చేస్తావు, నాకు తెలిసి నేను ఎప్పుడు చేస్తాను. అందుకే మనిషి బతుకునేంత కాలం. ఏంట్రా నువ్వు చెప్పేది? మీరనుకున్నట్టు మేము మనుషులం కాదు. ఎవరు ఊకేరా, మాకేం పర్వాలేదు. Oh.
రూపము తప్ప కరికరము తెలియని నా కంటికి కన్నీరు రుచి చూపించినారు కదరా. శిక్షలు తప్ప క్షమాగుణము తెలియని నా హృదయాన్ని ద్రవింపజేసినారు. మెచ్చితిని, మీరు తిరిగి 5 రోజులు భూలోకమునకు వెళ్ళుటకు అనుమతినిచ్చితిని. ప్రభు, ఇది ధర్మమునకు విరుద్ధము. ఒకసారి ఆయువు వీడి లోకమును ప్రవేశించిన వారికి తిరిగి భూలోక ప్రవేశము లేదు కదా. ఆ చిత్రగుప్త, వారి కోరికలో స్వార్థము లేదు, ప్రేమ తప్ప. ప్రేమానురాగములకు దేవుడైనను కనికరించవలసినదే కదా. కానీ ప్రభు. ఏమదే ధిక్కారమా? వీరికి 5 రోజులు ఆయువును ప్రసాదించుతుంటే. ఆగండి, ఒక్క మాట, ఈ 5 రోజులు మీకు ఆలయ ప్రవేశము లేదు. మీ కుర్రవాడి పెళ్లి 12 గంటలకైనా ఉత్తర క్షణమే మీరు ఇక్కడకు రావాలను. చాలా ఘోరం జరిగిపోయిందిరా. మేమందరం సర్లే వదనా, జరిగింది తప్పింది, గడికే సరిప. యమగంటం తప్పింది. రాహుకాలం వచ్చే లోపల మనం విడిదింటికి చేరుకోవాలి. అక్కడ పెళ్లి వాళ్ళందరూ వెయిట్ చేస్తుంటారు. పదండి, ఆ యమధర్మరాజు దయ వల్ల 5 రోజులు ఈ భూమి మీద బతికి మా వాడు పెళ్లి చేసే అవకాశం దొరికింది. రేపు 12 గంటలకి పెళ్లి కళ్ళారా చూసుకొని 4 అక్షింతలు జల్లి ఆకాశానికి ఎగిరిపోతాం. 12 గంటలు దాటిన తర్వాత మీరు ఈ భూమి మీద ఉంటూ కుదరదా? 1 నిమిషం కూడా ఉండటానికి కుదరదు. అందుకే ఏమిటి బాబు అనేది, పెళ్లి పోస్ట్ పోన్ చేయాలా? ఇదేమి పిల్లల పరీక్ష కాదయ్యా, పోస్ట్ పోన్ చేయడానికి మా అమ్మాయి జీవితం. నాకు తెలుసు బాస్, నా మాట పోని. పొంతులు గారిని అడుగు. చెప్పండి పొంతులు గారు. అవునండి, గ్రహాలు అనుగ్రహించాలన్నా, వధూవర్లు వరాలుగా మెలగాలన్నా, వాళ్ళ జాతకాలు పాతకాలు కాకుండా ఉండాలన్నా ముహూర్తం 1 గంట లేటుగా పెట్టాలని శాస్త్రం ఘోషిస్తోంది. ఇంకా ఆలోచిస్తామేంటి బావు, మేమందరం కోరేది నీ మంచికేగా. రేపు 12 గంటల ముహూర్తం, 12:30 పెడితే మనకు పోయేదేమిటి? నష్టం ఎంతైనా భరించగలం బావా, కానీ ఈ విషయం పెళ్లి వారికి ఎలా చెప్పడమా అని. ఓ సదా, ఆ విషయం నాకు వదిలేసేసిన మన ప్రాణాలు పోయినప్పుడు కూడా ఇంత బాధపడలేదురా. మన ఆశలతో పాటు ఆత్మలు కూడా చంపేశావు కదరా. ఈ 4 రోజులు టాకింగ్ డ్రింకింగ్ మానేయమని ఎన్నిసార్లు చెప్పాండ్రా? నన్ను క్షమించండి, మళ్ళీ తిరిగి చచ్చిపోతున్నాను గుర్తొచ్చినప్పుడల్లా తాక ఉండలేకపోయాను. తాగిన మైకల్లో మీ అందరికీ ద్రోహం చేశాను. ద్రోహం ఇల్లడా, ఎంగళ తంతిన భోజనం మా చేతే తినిపించో. ఇల్లో ఆగండ్రా, వాడిని ఇప్పుడు తిట్టి ప్రయోజనం లేదు. మైకల్లో వాడు నూరుచారాడు, ముహూర్తం చేజారిపోతుంది. అది నిజమే, కానీ కాలాన్ని మనం ఆపలేం కదా. కాలాన్ని మనం ఆపలేకపోవచ్చు, కానీ కాల యంత్రాన్ని టిక్ 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 టిక్. మనం బ్యాట్ మోయిందన్నా? ఎలా చెప్పారమ్మా? ముళ్ళు చూడు ఎలా తిరుగుతుందో. పెద్ద ముళ్ళు ఎంత స్పీడ్ గా తిరుగుతుంది. అమ్మో, ఇది ఆ మాయలు పగిరి గడిపనే. చంటిగాడితో ఈ పెళ్లి జరిగితే మనం చావు తప్పదు. ఈ పెళ్లి ఎలాగైనా ఆఫ్ చేయాలి. ఈ పెళ్లి ఆగాలంటే మీరు నాకు 1 లక్ష రూపాయలు అప్పివ్వాలి. నీకు కూడా అప్ప, మీ వంశానికి మేము అప్పు ఇవ్వడానికే పుట్టాం రామా. మీ నాన్న అప్పు అప్పు అంటూ మా రక్త మాంసాలు పెప్సీలా తాగేశాడు. మా నాన్నది కామెడీ, క్లీన్ ఇమేజ్, కానీ నాది ట్రాజడీ, టోటల్ డామేజ్. నీ అప్పు తీరాలన్నా, ఆకాంక్షతో నా పెళ్లి జరగాలన్నా మీరు ఈ 1 లక్ష అప్పి ఒక తప్పదు. ఆ ప్లాన్ ఏంటో చెప్పురామా. చెప్పను. భర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం. మీరు అలా కంగారు పడితే కుదరదండి, అన్ని శాస్త్ర ప్రకారం టైం ప్రకారం జరగాల్సిందే. అయ్యా, ముహూర్తానికి టైం అయింది, అమ్మాయిని తీసుకురండి. బాబు, పెళ్లి కూతురు కనిపించడం లేదు. హరిరావుడు పెళ్లి కూతురు ఎత్తుపోయి ఊరవతల గుళ్ళో పెళ్లి చేసుకుంటాడు. ఏంటి బాబు ఇది? 1000 అబద్ధాలాడైనా ఓ పెళ్లి చేయమన్నాడు, 1000 అబద్ధాలాడినా ఈ పెళ్లి అయ్యేటట్లేదు. అందుకనే రౌడీలు పిలిపించాను. రండి రా.
చూపించాలా చంపేస్తాం. కృష్ణ ఎందుకీ తొందరపాటు? మీ అప్పు తీరేది కాదు, మా అడవి రాముడితో పెళ్లి జరిగేది కాదు. జరగందానికి గొడవలు ఎందుకు? క్షమించండి, నాకు మా ఫైనాన్సర్స్ కి మా బావ ఆస్తి చాలా ముఖ్యం. దానికోసం మీ అందరినీ చంపడానికైనా సిద్ధమే. ఆగు, ఆగక్కడే, లేకపోతే కాల్ చేస్తా. నీకు లోకు అయిపోయా నిన్ను? బస్సుకు బాంబు పెట్టి మా జీవితాలతో ఆడుకుంటావు కదా, ఇప్పుడు చూడరా నీ జీవితంతో ఎలా ఆడుకుంటానో. గజకేశయ్యో, ఇంకా నీ బతుకు ప్యాకే. ఇది నీ మొండెం, పుడికాలు, ఎడంకాలు, ఇది నీ తల, ఇది నేను చెప్పను బాబు. ఎవర్రా కాపాడంటే? మీ ఫేసుల కి జాకీ చైన్ మైకిల్ జాక్సన్ అక్కర్లేదురా. మైకిల్ జాక్సన్ ఒక్కడు చాలు. రెడీ? కృష్ణ ఇక్కడ రామా. ఏంటి రామా, తలా తొంగ లేకుండా ఇలాగ అయిపోయావు. మూసుకుని ఇవన్నీ అతికించరా. అమ్మో నెమ్మది నెమ్మది రే. నువ్వేం చేస్తున్నావురా ఇక్కడ? ఈ కాలు తీసుకెళ్లి అతికిద్దామని. ఊళ్ళో బరువులన్నీ నీకెందుకురా? నీ బరువు నువ్వు మోసుకో చాలు గజకేసరి. ఇక నుంచి రే కృష్ణ, నన్ను వదిలి వెళ్ళిపోతున్నావా రే? అంతా కలిగి ఉందా? క్షణం ఆగు గజకేసరి. ఇగో ఈ పండు తిన్నానా? తిను, తినేస్తా. తొక్కమానే అమ్మా. ఇప్పుడు నీ సంగతి కడుపులో వాడే చూసుకుంటాడు. ముక్క ముక్క మిగుల్చుకుండగా ముక్క ముక్కలుగా చేసిచ్చారా ఈ ఆడదయ్యాలు. మానవులారా, ఇచ్చటకు వచ్చుటకు సమయం ఆసన్నమవుతున్నది. ఆగండి, ఈ 5 రోజులు మీకు ఆలయం ప్రవేశము లేదు. అంటే తొందరగా వరకేం కాలేదు. నాన్న నువ్వు వెళ్ళి తొందరగా మంగళసూత్రం కట్టరా. అదేంటండి,
ఇంటి దగ్గర అన్ని ఏర్పాట్లు చేసుకుంటే ఇక్కడ తాళి కట్టుకుంటారండి. అది కదండి, అమ్మాయి తరపున మీరున్నారు, అబ్బాయి తరపున మేమందరం ఉన్నాం. ఇంతకంటే ఏం కావాలి? పెళ్లి ఇక్కడే జరిపించండి. అది కాదండి, పెళ్లి మా ఇంట్లో జరగకపోతే మా ఆవిడ ఆత్మ శాంతించదో. మీ ఆవిడ ఆత్మశక్తి పక్కన పెట్టండి, ఇక్కడ టైం అయితే. నువ్వు వెళ్ళా ప్లీజ్. ఇదే ముహూర్తానికి పెళ్లి జరగాలి అంతేగా. అంతే, నా పెళ్లి గుళ్ళ జరుగుతుంది. నువ్వు వెళ్ళి మంగళసూత్రం కట్టరా. మీరెవరూ రాకుండా నా పెళ్లి జరగదు. మాకు ఆ గుళ్ళకి వచ్చే అదృష్టం లేదురా. ఏ, ఎందుకు? ఎవరు మాట్లాడరే. నువ్వు అనుకున్నట్టు మేము బతికలేదురా. మేమంతరం మనుషుల రూపంలో ఉన్న ఆత్మలు అన్నా. నాకు ఈ పెళ్ళొద్దు. మీరు లేని జీవితం నాకు వద్దు. నువ్వు తాళి కట్టకపోతే మేం బతికిన ఈ 5 రోజులకి అర్థం లేకుండా పోతుందిరా. పంజాబ్ మే సన్నగత బెట్ట కుట్ట ఎంగళ అచ్చనికి ఇచ్చిన మాటకి అర్థమే ఇల్లామే పోవుండా. మా మాట కాదనుకు బాబు. బాబు, ఆస్తి కోసం ఆత్మీయుల్ని చంపిన వాళ్ళని చూశాను, కానీ ప్రేమ కోసం ఇచ్చిన మాట కోసం ఇంత తాపత్రయపడే వాళ్ళని నేననే చూస్తున్నాను. నా కూతురు పెళ్లి ఏదో మొక్కుబడికి 4 అక్షంతలు వేసి పంపించడం కోసం కాదయ్యా. ప్రేమ అనురాగాలను పంచుకుని వీళ్ళందరూ ఉండగా మనకేం తక్కువ చెప్పి. అల్లుడు, నీకు ఈ విషయం తెలుసా? ఏం జరిగింది? కొంప మునిగిందయ్యా, రా. రావయ్యా రా, చూడు ఈ వింత. ఒక్క కాన్పులో 12 మందిని కంటారా? నేను కన్నీ మాయగారా, వాళ్ళే పుట్టారా? అవును, హాస్పిటల్ స్టాఫ్ అంతా ఎక్కడా?